నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో ట్రెల్లిస్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ఈ స్టిచ్ నేర్చుకోబోయే ముందు ఎప్పటిలాగే మనం ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమే భయపడుతుంది. ఇదండి ఈరోజు ఒక మంచి మాట. నేను దీన్ని మీకు రెక్టాంగిల్ షేప్లో వేసి చూపిస్తున్నాను. మొదట మనం ఈ లైన్ చుట్టూ ఒక బార్డర్ని మనం ముందుగా వేసుకోవాలి. అది ఎలానో చూడండి. మొదట సూదిని కింది నుంచి పైకి తీసుకొని కొద్దిగా గ్యాప్తో ఇలాగా చుట్టూ ఒక బార్డర్ని మనం వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ పక్కకి ఇది కూడా చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు. చూసారు కదా, ముందుగా మనం ఇలాంటి ఒక బార్డర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసేది ట్రెల్లిస్ స్టిచ్. అది ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి దీనికి మధ్యలో నుంచి మనం మొదట సూదిని తీసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు దారాన్ని ఇలాగా స్ట్రైట్గా పెట్టుకొని ఇలాగా దారాన్ని ఈ షేప్లో ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఇక్కడ వరకు సూదిని, ఇక్కడ క్లాత్కి దారానికి మధ్యలో నుంచి మాత్రమే సూది కింది నుంచి ఇలా పైకి రావాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దీనిలో నుంచి ఫస్ట్ మొదట దారాన్ని ఇలాగా పెట్టుకొని ఇలాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కింది నుంచి సూది ఇలా పైకి రావాలి. ఇక్కడ మనకి లూప్ లాగా వస్తుంది కదా, అలానే ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక నాట్ లాగా మనకి వస్తూ ఉంది. ఇలాగా వేసుకోవాలి.
చూడండి ఇలా దీని మధ్యలో నుంచి మాత్రమే ఇలాగా పెట్టుకుంటూ దీని మధ్యలో నుంచి మాత్రమే మనకి సూది ఇలాగా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ క్లాత్ కి దారానికి సూది అంటుకోవడం లేదు చూస్తున్నారు కదా మనం ఇక్కడ వరకు దాన్ని మొత్తం వేద్దాం ఇలా ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి మనకి ఇలాగా ఫామ్ అవుతూ రావాలి ఇప్పుడు చివరగా ఇక్కడ మనం కిందికి దింపుకోవాలి తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి తీసుకొని ఇక్కడ కూడా మధ్యలో నుంచి మనం సూదిని తీసుకొని ఇప్పుడు ఇలాగ మనం ఇలా రివర్స్లో దీన్ని పెట్టుకోవాలి ఇలాగా ఈ రెండింటి మధ్యలో నుంచి ఇప్పుడు ఈ గ్యాప్ ఇక్కడ నుంచి మనకి సూది ఒక లూప్ లాగా రావాలి చూడండి చూస్తున్నారు కదా ఇలా చూడండి దారాన్ని ఇలాగ మనం పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలాగ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి ఈ మధ్యలోకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకోవాలి దీనివలన ఒక లూప్ లాగా మనకి ఏర్పడుతుంది చూస్తున్నారు కదా ఇలా చూడండి ఇలాగ దారాన్ని ఇలాగ పెట్టుకొని ఈ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి ఈ రెండు ఇది కిందికి ఇలాగా ఒక లూప్ లాగా మనకి ఏర్పడాలి మళ్ళీ చూడండి దారాన్ని ఇలా పెట్టుకొని ఈ మధ్యలో నుంచి మాత్రమే
ఈ రెండు పైకి ఇక్కడ నుంచి ఇది కిందికి. ఇలాగా వేసుకోవాలి. ఇది టెల్లసి స్టిచ్. ఇప్పుడు దీని అంతా మనము ఫిల్ చేద్దాము. ఇక్కడ మళ్ళీ మనం కిందికి దింపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నుంచి మనం తీసుకొని ఇప్పుడు మొదట మనం చూపించినట్లుగానే ఇప్పుడు థ్రెడ్ని ఇలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో నుంచి మనం దీన్ని తీసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మరలా ఈ మధ్యలో నుంచి ఇవి రెండు పైకి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ప్రతిదానికి నేను మధ్యలో నుంచి మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇవి రెండు ఇలా పైకి ఉండాలి. ఇప్పుడు మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సూదిని తర్వాత ఈ మధ్యలో నుంచి ఇప్పుడు సూదిని పైకి తీసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందులాగే ఇప్పుడు రివర్స్లో ఇలాగ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ మధ్యలో నుంచి మనం తీసుకోవాలి. చూడండి, చూడండి ఈ మధ్యలో నుంచి ఇలాగా తీసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇవి రెండు పైకి ఉండాలి, ఇది కిందికి. మళ్ళీ ఇక్కడి నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇలా ఒక లూప్ లాగా మనకి ఏర్పడుతుంది. మళ్ళీ చూడండి, ఇలాగా పెట్టుకొని ప్రతిదానికి మనం వేసుకుంటూ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇది కిందికి, ఇది మళ్ళా పైకి.
చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని అంతా పూర్తి చేద్దాం. చూస్తున్నారు కదా ఈ ట్రెల్లిస్ స్టిచ్ ఎలానో, ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఫినిష్ చేసేద్దాము. ప్రతిసారి మనం మధ్యలో నుంచి మాత్రమే తీసుకుంటూ రావాలి. చూడండి, మర్చిపోవద్దు దారాన్ని ఇలాగా పెట్టుకొని. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఇది ఈ రెండు పైకుండని, ఇది కిందికి చూడండి ఇలా మరలా ఇలా పెట్టుకొని ఈ మధ్యలో నుంచి ఈ రెండు పైకి, ఇది కిందికి. ఇలాగా పెట్టుకొని ఈ రెండు పైకి, ఇది కిందికి ఉండాలి. చూస్తున్నారు కదా ఒక లూప్ లాగా ఇలాగ వస్తున్నది. ఇప్పుడు మళ్ళా మనం ఇక్కడ దీన్ని కిందికి దింపుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం సూదిని మధ్యలో నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రివర్స్లో మనం చేయాలి. ఇక్కడ దారాన్ని ఇలాగ పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఈ రెండు పైకి, ఇది కిందికి, ఇది మరలా పైకి రావాలి. చూడండి ఈ రెండు ఇలా పైకి ఉండాలి, ఇది కిందికి ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం ఇలా పైకి సూదిలోకి రావాలి. ఇక్కడ మీకు ఒక నాట్లాగా ఇలాగ వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి ఇలాగ మనం పెట్టుకొని ఈ రెండు పైకి, ఇది కిందికి ఉండాలి, ఇది మరలా సూది ఇక్కడి నుంచి పైకి రావాలి దారం పైకి. చూడండి ఇలాగ పెట్టుకున్నాం కదా, ఈ రెండు పైకి, ఇది కిందికి, ఇక్కడ నుండి దారం మళ్ళీ పైకి రావాలి. చూస్తారు కదా ఈ చివరికి. ఇలాగ మనం ఈ మొత్తం భాగాన్ని పూర్తి చేసుకోవాలి. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో ట్రెల్లిస్ స్టిచ్ అంటే ఎలానో చూశారు కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.